ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి, ఫ్యామిలీకి ఇవ్వరా, బ్యాచిలర్స్ కి ఇస్తారా? ఇది ఎక్కడ రివర్స్ గేర్ అండి? సర్లేండి, బ్యాచిలర్స్ దొరికినప్పుడే తీసుకొస్తాను. సర్లేండి, ఓకే అండి. వీడేంటి వెళ్ళిన చోటు కల్లా కుక్కలా వచ్చేస్తున్నాడు? ఇదేంటి, నేను ఎక్కడికెళ్తే అక్కడికి పిల్లిలా ఎదురుపడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్నే చూస్తున్నా. ఏమయ్యా, మొహాలు చూడడం తప్పితే నీ మొహానికి ఇల్లు చూడడం రాదా? ఎందుకు రాదమ్మా, ఇదిగో ఈయనకు చూపించాను కదా. చూపించావు, బోడిల్లు, వెంటిలేషన్ లేదు, వాటర్ సరిగ్గా రావు. పోనీలే అడ్జస్ట్ అవుదామంటే ఈ రోజు నేనే పోయే పరిస్థితి వచ్చింది. ఏం జరిగిందేంటి? సీలింగ్ నుండి 1/2 కేజీ సైజు పెచ్చులు ఊడి పడిపోతున్నాయి. ఫ్యాన్ కూడా ఊడిపడింది. కాదు, అర్జెంటుగా నాకు మంచి ఇల్లు చూపించు. మరీ అర్జెంట్ అని పేకల మీద కూర్చుంటే తెంపి ఇవ్వడానికి అదేమన్నా అరటి పొండా? అద్దిల్లు అంత ఈజీగా దొరకడం లేదు, కాస్త వెయిట్ చేయాలి. హలో, ఇటు చూడండి. చెప్పండి అమ్మా. నేను వెయిట్ చేస్తున్నాను కదా, ఇల్లు చూడమని నేను ఇప్పుడు అడగలేదు, ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఏది, ఎప్పుడు చూపిస్తారు? అవునమ్మా తెలుసు, కాస్త మీరు కూడా వెయిట్ చేయండి. ముందు మీకే సెట్ చేస్తాను. కొట్టానంటే మొహం తిరగమోత అయిపోద్ది, ముందు నాకే చూపించాలి. చూడండి, ముందు నాకే చూపిస్తానన్నారు, మీరు అదే మాట మీద ఉండండి. అలాగే అలాగే, ముందు నాకా నిలు చూపించలేదు అనుకో, అయిపోదించు, నీకే చూపిస్తా. ఏమయ్యా, వాడికేనా చెయ్యెత్తడం వచ్చేది? నాకు వచ్చు చెయ్యెత్తడం. ఏంటి వాడు వీడు అంటున్నావు? నోరు అదుపులో పెట్టుకో, లేదంటే స్టాప్లర్ తీసుకుని నోరు కుట్టేస్తా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ముందు నీ నోరు మూసుకో, లేదంటే ఫెవిక్విక్ తో పర్మనెంట్ గా నీ నోరు క్లోజ్ చేసేస్తా. ఇదేదో ఇండియా పాకిస్తాన్ గొడవలా ఉంది, మనం మెల్లగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం బెటర్. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారండి? నాకు ఇల్లు కావాలి. బాబు నాకు కూడా ఇప్పుడే ఇల్లు కావాలి. ఇప్పుడా? ముందు నాకు కావాలి. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నాకు కావాలి. ఫోన్ వస్తుంది. హలో, నేను బ్రోకర్ని. అలాగా అలాగే అలాగే వస్తానా. మీ టైం బాగుంది, ఇల్లు ఖాళీ అయిందని కాలు. మీ ఇద్దరు నా కాలు వదిలేస్తే నేను వెళ్ళి కనుక్కొని వస్తా. ఓవర్ చేస్తుంది. ఏమండి తాయారు, దీని తస్సది మళ్ళీ మొదలెట్టింది. ఏమండి త్వరగా రండి. వస్తున్నా. తాయారు, తాయారు ఎక్కడున్నావు? ఇక్కడండి. అక్కడేం చేస్తున్నావే తాయారు? ఏంటి తాయారు, ఎందుకు అరుస్తున్నావు? ఇదిగో ఇది ఆన్ చేస్తే గుర్రుమని అరుస్తుంది గాని నీళ్లు రావడం లేదండి. వెంటనే ఆ మెకానిక్ ని పిలిపించి దీని సంగతి ఏంటో చూపించండి. సర్లే, నేను చూపిస్తాను, లాగే నువ్వు లోపలికి వెళ్ళు. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయాలని ఆ మెకానిక్ గాడికి ఫోన్ చేస్తే వాడొచ్చి దీన్ని డొప్ప పీకి లేనిపోని హడావిడి చేసి 500 లాగేస్తాడు. కాబట్టి మెకానిక్ ని కట్ చేసి నేనే రిపేర్ చేస్తా. అయిపోయింది. తయారు, తయారు త్వరగా రావే. వస్తున్నానండి. ఏంటండి చూడు, రిపేర్ చేయించారా? చేశారాయ్. మీరా, మీరెందుకు దాంట్లో వేలు పెట్టారండి? విసుక్కోకు తయారు,
నీ వేల్తో స్విచ్ ఆన్ చేయి, నీళ్లు గలగలా పారుతాయి. ఆ వెళ్ళు. వేసావా? ఆ వేస్తున్నా. ఆన్ చేశానండి. ఆన్ చేసావా? రావట్లేదేంటి? ఆ వస్తాయి వస్తాయి. తాయారు, మీ పీనా స్థానంతో 500కి పోయేదాన్ని 10,000కి తీసుకొచ్చారు. పైగా ఇస్రో సైంటిస్ట్ లెవెల్లో నా చేత్తో స్విచ్ ఆన్ చేయమని చెప్పి ప్రాణాల మీదకి తీసుకొచ్చేంత పని చేశారు. చిచ్చి, మీ పీనా స్థానానికి తోడు ఈ ప్రయోగాలు ఒకటి నా ప్రాణానికి. ఎవరు బాబు మీరు? అయ్యా, ఇక్కడ తాయారమ్మ బంగారయ్య అని. మేమే? ఏంటండి ఇద్దరు మొహాలకి ఆ నల్ల రంగు? కొత్త రకం ఫేషియలా? ఫేషియలా పాడా? మా ఆయన మోటార్ రిపేర్ చేయబోయి పాడు చేసిన పాపం ఇలా అంటుకుంది. సరే, ఇంతకీ ఎవరు నువ్వు? ఇల్లు ఖాళీగా ఉందని కాల్ చేశారు కదమ్మా. ఓ, బ్రోకరివా? అవునమ్మా. ఎన్ని పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి? ఒకటే ఖాళీగా ఉంది. మంచి ఫ్యామిలీ ఉంటే తీసుకురా. బ్యాచిలర్ వేధవులకు మాత్రం అస్సలు ఇవ్వం. వేధవులు మాయ మాటలు చెప్పి ఇల్లు అద్దెకి తీసుకుని బంగారం లాంటి పోర్షన్ బారు చేసి పడేశారు. అబ్బే, మన దగ్గర ఉంది బ్యాచిలర్స్ కాదండి, రెండు ఫ్యామిలీసే. ఆ ఇంకే, ఆ రెండు ఫ్యామిలీస్ లో బాగా మంచి ఫ్యామిలీని చూసి పట్టుకొచ్చి. మంచి ఫ్యామిలీ అంటే? భార్యాభర్తలు చూడ్డానికి ఆదర్శ దంపతుల్లా కనిపించాలి. వాళ్ళ కట్టు బొట్టు మాట మంచి అన్ని కరెక్ట్ గా ఉండాలి. వాటితో పాటు చక్కని పిల్లలు కూడా ఉంటే ఇంకా మంచిది. మీరు చెప్పిన టెనెంట్స్ ని పట్టడం కంటే చంద్రమండలం మీద ఇల్లు కట్టడం బెటర్ అమ్మా. ఏమో అవన్నీ మాకు తెలియవు. అలాంటి వాళ్ళు ఉంటేనే మా ఇంటి వైపురా. రెంట్ తక్కువ చేసైనా ఇల్లు ఇస్తాం. కుదిరితే వాళ్ళ తరపున కమిషన్ కూడా మేమే ఇస్తాం. సరేనమ్మా, అటువంటి ఫ్యామిలీనే తీసుకొస్తాను. వస్తాను. పదండి.